వెల్కమ్ టు K6. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం నూడా కార్యాలయంలో ఉన్నాము. మనతో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు నూడా అంటే ఏంటి, నూడా ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది నిజామాబాద్ నగరంలో అనేది ఒకసారి వారితో మాట్లాడి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మరియు K6 ప్రేక్షకులకు కూడా నా తరఫున మీ తరఫున అందరికీ నమస్కారం చెప్తాను. సార్, ముందుగా అసలు నూడా అంటే ఏంటి, దీంట్లో ఎన్ని గ్రామాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎన్ని మండలాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అసలు ఇదంటే ఏంటి నూడా? నూడా అంటే నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే నిజామాబాద్ ఏదో అర్బన్ సిటీ ఉందో చుట్టుపక్కల ఉన్న విలేజ్లు. ఎందుకంటే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, ఒక పట్టణానికి చుట్టుపక్కల ఉన్న విలేజ్లో అక్కడ ప్రజలంతా మైగ్రేట్ అవుతూ ఉన్నారు, సిటీలకు మైగ్రేట్ అయ్యి సిటీ అంతా కంజెస్టెడ్ అవుతుంది. సో నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న విలేజ్లను కూడా ఒక కొత్త మాస్టర్ ప్లాన్లో పెట్టి కొత్త మాస్టర్లను తీసుకొస్తే నిజామాబాద్ తరహా వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు, రోడ్ సదుపాయాలు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లైట్ సిస్టమ్ కావచ్చు అక్కడ కల్పిస్తూ ఉంటే చుట్టుపక్కల విలేజ్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి దాని మీద భారం పట్టణం మీద పడదు కాబట్టి అన్నింటినీ కలిపి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కింద 2017లో మరి గవర్నమెంట్ నూడాను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నూడా ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? మొదటగా నూడాలో మొత్తం నిజామాబాద్ టౌన్ కలుపుకొని కార్పొరేషన్ కలుపుకొని చుట్టుపక్కల ఉన్న 8 మండలాల్లోనే ఒక 72 విలేజ్లు కలిపి ఈ నూడా మొత్తం నూడా ఏర్పడింది. ఈ నూడాలో చైర్మన్గా నేను, నాకు 14 అడ్వైజరీ కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. మరి మీ ద్వారా ఈసారి ఫస్ట్ టైం వచ్చారు K6 కాబట్టి, మా ఆఫీస్కి వచ్చారు కాబట్టి మీ ద్వారా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి, కైతక్క గారికి, కేటీ గారు, కేసీఆర్ గారు కూడా ఈ తరఫున నూడాను ఏర్పాటు చేసి మనం చైర్మన్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఎస్, ముఖ్యంగా నూడా ఏం చేయాలి అనేది ప్రజలకు తెలవాలి. ముందుగా నూడా అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, కొత్తగా మాస్టర్ ప్లాన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎక్కడైతే వెంచర్లు, ఎక్కడైతే ఇల్లీగల్ వెంచర్ లేకుండా వాటికి స్థానం లేకుండా ఏదైతే లీగల్ వెంచర్ అంటే మా ద్వారా హైదరాబాద్ DTCP ద్వారా ఈ లీగల్ వెంచర్స్ పర్మిషన్ ఇస్తాం. ఎప్పుడైతే ఏదైనా ఒక ఎకరం భూమి ఉందనుకోండి అందులో మంచి రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, కరెంట్ సిస్టమ్ కావచ్చు, వాటర్ ట్యాంక్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ఇవన్నీ ఉంటేనే మేము పర్మిషన్ ఇస్తాం, లేకపోతే పర్మిషన్ కూడా ఇయ్యము. సో ప్రజలకు ఇప్పుడు అపీల్ చేస్తూ ఉన్నాం, ఎక్కడైతే నూడా పర్మిషన్స్ ఉన్న లేఅవుట్లు మాత్రమే కొనుక్కోవాలని. దాని ద్వారా ఏమవుతుందంటే అక్కడ డెవలప్ ఉన్న ల్యాండ్లు ఒక రూపాయి ఎక్కువ ఉన్నా కానీ మళ్ళీ ముందు ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం ఇల్లీగల్ ఉన్నాం అనుకో, అక్కడ రోడ్డు ఉండదు, మోర్ ఉండదు, డ్రైన్ ఉండదు, ఏముండదు, అది మళ్ళీ దానిలో మీ ప్రజలంతా కొనుక్కొని వచ్చి మళ్ళీ కార్పొరేషన్ మీద పడి మాకు రోడ్లు వేయాలి, మోర్లు వేయాలంటే ఇదంతా భారం పడుతుంది. అదే పర్మిషన్ అయితే అన్నీ వాళ్ళే కట్టిస్తారు, వాళ్ళు కట్టిస్తారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అక్కడ మున్సిపాలిటీకి కానీ అక్కడ ఉన్న పంచాయతీలకు కానీ భారం పడదు. సో నేను అపీల్ చేస్తూ ఉన్నా ఏంటంటే ప్రజలకు, ఎవరైనా సరే నూడా పర్మిషన్ ఉన్న లేఅవుట్లు కొంటే అది ఫ్యూచర్లో కూడా వాళ్ళకు కూడా రేట్ అమ్ముకుందామన్న వాళ్ళ రేటు పెరుగుతుంది, కట్టుకున్నా కానీ ఒక సిస్టమేటిక్గా పద్ధతిలో కూడా కట్టుకోవాల్సి ఉంటుంది, ఏమిటువంటి ఇబ్బందులు ఉండవు, అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, అంటే ఇప్పటి వరకు ఎన్ని వెంచర్స్కి పర్మిషన్ ఇచ్చారు నిజామాబాద్లో, ఎన్ని లీగల్ వెంచర్స్ ఉన్నాయి, ఎన్ని ఇల్లీగల్ వెంచర్స్ ఉన్నాయి? యాజ్ 2017లో నూడా ఏర్పడినప్పుడు అప్పుడు కలెక్టర్ గారు చైర్మన్గా ఉండే 1 ఇయర్, ఆ తర్వాత 2018లో మరి నేను చైర్మన్గా అయిన నుంచి మరి అప్పటి వరకు ఇల్లీగల్గా ఎన్ని ఉన్నాయో ఉండొచ్చేమో కానీ ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత మాత్రం మరి వాటిపై బాగా దృష్టి పెట్టడం, ఇక్కడ ఒక 2-3 ఇల్లీగల్ కూడా ఉండే ఆ స్థానంలో వాటి అన్నింటిని కూడా డిస్మెంటల్ చేసి అన్నింటికి పర్మిషన్కి అప్లై చేసుకొని చెప్పాము. మరి అప్పటి నుంచి ఇప్పటికి అయితే కొత్తగా ఎవరు ఇల్లర్లు ఉన్నచ్చు, అక్కడెక్కడ ఏమైనా ఉన్నా కానీ వీటి మీద అధికారులను పంపించి మరి వాటిపై చర్యలు కూడా తీసుకున్నాం. సార్, ఇప్పటివరకు అంటే 2018లో మీరు నూడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు నిజామాబాద్లో? ముఖ్యంగా అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు అంటే మనకు గవర్నమెంట్ స్పెషల్గా ఫండ్ ఇవ్వదు. సో ఆ ఫండ్ను మొబిలైజ్ చేసుకోవాల్సింది మన నూడానే. సో ఏవైతే పర్మిషన్స్ అప్లై ఉన్నాయో నాకు తెలిసి ఒక 40-45 వరకు అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఒక నేనే, ఎందుకంటే 2018లో చైర్మన్ అయినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే 15 లక్షల 20 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే, మరి దీంతోనైతే ఏం పని చేయరాని చెప్పి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ స్వయంగా నేనే ఫోన్లు మాట్లాడి డబ్బులు కట్టండి, డబ్బులు కడతా ఉండి, డబ్బులు పర్మిషన్కి అయితే పెట్టుకున్నా కానీ డబ్బులు కట్టట్లేదు, మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు నూడా అంది స్పెషల్గా ఉన్నది, మీకు ఇల్లీగల్గా అమ్ముకోరాదు, ఇల్లీగల్ చేయరాదు, ఏది చేయరాదు. మేము మాత్రం పబ్లిక్లో కూడా బాగా అవగాహన కల్పించడం, ఇదే ఏదైతే మీరు పబ్లిక్లో పూర్తి అవగాహన కల్పించడం, ఎందుకంటే ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, మేము వివిధ గ్రామాల్లో మండలాల్లో కూడా వెళ్ళి స్వయంగా వెళ్ళి అక్కడ పంచాయతీలో కూర్చొని కూడా
అక్కడ కూడా సర్పంచ్లకు పంచాయత్ సెక్రటరీలకు కూడా అవగాహన కల్పించడం ఖచ్చితంగా అన్నిటికీ పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేని దానికి మీరు మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం. మేము తద్వారా ఆ అవగాహన ఉన్నాం కాబట్టి చాలా మటుకు చాలా వెంచర్లు ఒక 20-25 వెంచర్లు ఆల్రెడీ చాలా డబ్బులు కట్టారు. ఆ డబ్బులు ఇప్పటిదాకా కట్టిండ్రు. అందులో దగ్గర దగ్గర మాకు తెలిసి ఈ 3 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 88 కోట్ల రూపాయలు మేము ఆ వెంచర్ ద్వారా మా నూడాకు జమ్మైనవి. సో అందులోంచి మొన్న కొత్తగా కొన్ని వర్కులు చేయాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్కి పోయినాం. ఆ డెవలప్మెంట్లో భాగంగా మన అర్బన్ ఎమ్మెల్యే గారు గణేష్ అన్న గారి సూచనల మేరకు మన కొత్తగా న్యూగా కొత్తగా కలెక్టర్ ఆఫీస్ ముందు డివైడర్ 1 కోటి రూపాయలతో డివైడర్ అండ్ లైటింగ్ కోసం మేము 1 కోటి రూపాయలు ఇచ్చాం. మిగతా అమౌంట్ కూడా అక్కడ మున్సిపల్ నుంచి ఇచ్చారు. మళ్ళీ అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గారిని గవర్నర్ సూచనల మేరకు మనం ఒకటి చెరువు బండ్ డెవలప్ చేస్తూ ఉన్నాం. 75 లక్షల రూపాయలతో కాలూరు చెరువు, ఊరు చెరువు అంటుందని, అక్కడ మనకు నిజామాబాద్ పట్టణానికి దగ్గరగా కలెక్టర్ ఆఫీస్కి తూట కొద్ది దూరం ఉంటుంది. ప్రజలు అక్కడ రాంగపోంగ స్వేద తీసుకున్న మాకు మంచి ఉద్దేశంతో మరి బండ్ డెవలప్ కోసం కూడా ఒక 75 లక్షలు మేము ప్రతిపాదించాము. ఇప్పుడు వరకు కూడా ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. ఆ ఇనాగ్రేషన్కు గోవర్న గారు, ఎమ్మెల్సీ కైతక్క గారు కూడా వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. అది వర్షాకాలం ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి ఆ వరకు కూడా పూర్తిగా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇదే నిజామాబాద్ టౌన్లో అలాగే రూరల్ శాసనసభ్యులు గవర్నర్ గారి సూచనల మేరకు మనం అది ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ మున్సిపల్ పరిధిలోకి వచ్చింది. అది అక్కడ కూడా ఒక 2 ఎకరాల మున్సిపల్ ల్యాండ్ ఉంది. మరి దాన్ని కూడా ఒక 40 లక్షల రూపాయలు పెట్టి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజల సౌకర్యాల కోసం అక్కడ కూడా గార్డెన్ డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన బోధన్ కాన్స్టిట్యున్సీలో మనం ఎక్కడైతే వాటర్ ఫిల్టర్ నిజామాబాద్కు ముఖ్యంగా మనం వాటర్ సప్లై ఉంది, అక్కడ నుంచి ఎక్కడైతే పూర్తి నిజామాబాద్ ప్రజలకు పూర్తి వాటర్ సప్లై వస్తుంది, మరి అక్కడ మంచి ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ను అన్ని విధాలుగా డెవలప్ చేయాలి. ఎవరైనా ప్రజలు అసలు వాటర్ నిజామాబాద్ ప్రజలు వాటర్ ఎక్కడి నుంచి తాగుతున్నాం, ఏం తాగుతున్నాం, ఎట్లా తాగుతున్నాం అంటే అదొక ప్రాంతం మంచిగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో అక్కడ రోడ్ ఉంది. దానికి సీసీ రోడ్ కావచ్చు, అక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది అమ్మవారిది, అక్కడ షెడ్ కావచ్చు, మళ్ళీ గ్రీనరీని చేయడానికి కూడా ఒక 30 లక్షల రూపాయలు పెట్టాము. మళ్ళీ అదేవిధంగా ఇక మా హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన మొక్కలకు ఒక ట్రీ గార్డ్స్ కోసం ఒక 20 లక్షలు వెచ్చించాం. మళ్ళీ మొన్న హరితహారంలో మొన్న హరితహారంలో భాగంగా మా నూడా పరిధిలో మొత్తం నూడా పరిధిలో 1.5 కోటి రూపాయలతో ప్రతి మండలంకు ప్రతి గ్రామానికి మంచి 8 ఫీట్లు 10 ఫీట్ల చెట్లు ఇచ్చి మేము మరి మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెట్లు ఇచ్చినాము, వాటికి ట్రీ గార్డ్స్ ఇచ్చినాం, కర్రలు ఇచ్చినాం. మీరు ఎక్కడ వెళ్ళినా మా నూడపడుతులు చూస్తే మీకు పూర్తి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నూడ బోర్డ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మేము అందించాము. అదే కాకుండా మళ్ళీ చిన్న మొక్కలు మన ఇప్పుడు జిల్లా జైలు ఉంది కదా, సెంట్రల్ జైలు, ఆ జిల్లా జైలు అధికారులు అడిగినందుకు వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇచ్చాం. ఎందుకంటే అందులో ఎవరైతే ప్రిజనర్స్ అంతా ఇప్పుడు ఖైదీలు ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నట్టు వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో వర్క్ చేపిస్తారు. మేము 10 లక్షలు ఇస్తే అక్కడ జిల్లా అధికారులు వారికి విత్తనాలు తెచ్చి ఇచ్చారు. అవి ఒక ఫీట్ మొక్కలు పెంచి మళ్ళీ మాకే ఇస్తారు. మళ్ళీ మేము ఆ మొక్కల్ని వివిధ ఎవరికైతే మండలాల్లో కావచ్చు, విలేజ్లో కావచ్చు, ఎవరికైనా అవసరం తగ్గడం కోసం మళ్ళీ కూడా అవి కూడా మేమే ఇస్తాం. అదేవిధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్ మన సారంగ మీకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది, చూస్తే వెళ్తూ ఉంటారు. డివైడర్ మీద ఏవైతే చెట్లు ఉన్నాయి, పచ్చని చెట్లు, అవి మా నూడా ద్వారా ఒక 25 లక్షల రూపాయలు పెట్టి అవి కూడా మేము ఆల్రెడీ పెట్టినా మీకు మంచి పెడతా ఉన్నది. అందులో మీకు నూడా బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. అదేవిధంగా మొన్న మన జాన్కంపేట నుంచి నయపేట వరకు 7 కిలోమీటర్స్ పరిధి ఉంటుంది. అక్కడ కూడా మొన్న మళ్ళీ మొక్కలు నాటం సుందరంగా ఎటు చూసినా ఈసారి మరి ఒక 1.25 కోటి రూపాయలతో మన నూడా ఫండ్తో మొక్కలు కూడా నాటడం జరిగింది. అంటే మరి ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తైతే ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? సరే ఇప్పుడైతే దగ్గర దగ్గర ఒక 8 కోట్లు ఉంటే 4 కోట్లు ఖర్చు పెడతాం. ఇంకొక 4 కోట్ల అమౌంట్ మా దగ్గర ఉంది. మరి ఆల్రెడీ చూస్తూ ఉన్నాం నిజామాబాద్లో బాగా హెవీ రష్ గాంధీ చౌక్లో ఉంటుంది. మరి ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టుకున్నాం, ఎక్కడన్నా ఒక ఎకరము అర్ధెకరము ల్యాండ్ మాకు ఇస్తే నూడాకిస్తే మరి ప్రజల సౌకర్యం కోసం, మరి ట్రాఫిక్ను నియంత్రించడం కోసం ఒక లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న పార్కింగ్ ఏర్పాటు అలాట్ చేద్దామని చెప్పి కూడా మేము ఆలోచనలో ఉన్నాం. అదే మన నిజామాబాద్లో సర్కిల్స్ ఎక్కడ ఉన్నా కానీ సర్కిల్స్లో కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్ చేసాం. జానకపేట చౌరస్తా కావచ్చు, మనం బైపాస్ చౌరస్తా కావచ్చు, మళ్ళీ ఇంకా ఎక్కడైనా కొత్త బ్రిడ్జులు ఏవైతే బ్రిడ్జులు ఏ బ్రిడ్జులు అంటే ఒక ఊరికి కలిపే ఏదైనా బ్రిడ్జ్ ఇంపార్టెంట్ ఉంటుంది కూడా ఖచ్చితంగా మేము దాన్ని కూడా టేకప్ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఏదైనా లింక్ రోడ్ న్యూ లింక్ రోడ్స్ కూడా కావాలి. ఇప్పుడు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉందనుకోండి, కాదు ఒక కొత్త లింక్ రోడ్డు చిన్నగా 1 కిలోమీటర్లో అయిపోతుంది ప్రజలకు సౌకర్యం అంటే ఆ లింక్ రోడ్ కూడా మనం నూడదర చేయొచ్చు. మేము ఆల్రెడీ అన్వేషణలో ఉన్నాం, మరి తిరుగుతూ ఉన్నాం, మన ఆఫీసర్లో కూడా చెప్పినాం. ఎక్కడెక్కడనే మా పరిధిలో
మా పరిధిలో మా అమౌంట్కు తగ్గట్టు ఏమైనా పనులు ఉంటే కూడా ఫ్యూచర్లో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి చివరిగా మన కేసిక్స్ ప్రేక్షకులకు అదేవిధంగా నిజామాబాద్ నగర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? మరి నేను ముఖ్యంగా అప్పీల్ చేస్తూ ఉన్నా, చాలామంది ప్రజలకు ఈ అంటే ప్లాట్లు కొందాం అనుకుంటారు, అంటే అది లీగలా ఇల్లీగల్ అనుకుంటు చూడరు. ఎందుకంటే తక్కువ అంటే ఇల్లీగల్కు తక్కువ కష్టం అని చెప్పి నేను ఉద్దేశంతో కొనుక్కుంటారు, కానీ అది ముందు ముందు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇల్లీగల్ వెంచర్లో ఎక్కడ కూడా మీకు రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి, మీరు ఆయనతో ఇల్లు కట్టేసుకుంటారు, తర్వాత మోర్లు ఉన్నాయి, నీళ్లు పోవు, మళ్ళీ మున్సిపాలిటీలో అడుగుతూ ఉంటారు, మరి అవన్నీ డబ్బులు మున్సిపాలిటీ దగ్గర వాళ్ళ దగ్గర కూడా కొద్దిగా అమౌంట్ తక్కువగా ఉంటుంది, కాబట్టి అవి చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, లెంతి ప్రాసెస్ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, అది కట్టే వరకు ఇబ్బంది అవుతుంది. అదే మీరు లీగల్గా ఉన్న వెంచర్లను కొంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉంటాయి. కాబట్టి నేను ప్రజలు మీ ద్వారా అప్పీల్ చేస్తాను ఇప్పటికన్నా, కానీ మరి ఖచ్చితంగా మా నూడా పర్మిషన్స్ ఉన్నది, డిడిసి పర్మిషన్ ఉన్న లేఅవుట్లో కొనుక్కోవాలి. తద్వారా మీకు ఫ్యూచర్లో కావచ్చు, మీ భవిష్యత్తుకు భావితర భవిష్యత్తు కూడా చాలా మంచంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రేక్షకులకు వినవించుకుంటాను. మన నూడా పరిధిలో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిజామాబాద్ నగరంలో జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేసిక్స్. కెమెరామెన్ నాగరాజ్తో నేను మీ అమిత.